తర్వాత వీళ్ళు రకరకాల మూమెంట్స్ చేస్తూ ఉంటారు, బెడ్లో అటు తన్నటం, అటు చేయటం, ఇటు చేయటం, అటు ఇటు కొట్టుకుంటారు. కొంతమంది ఇట్లా వంగి నిద్రపోతుంటారు, కొంతమంది కూర్చొని నిద్రపోతుంటారు. రకరకాలు అంటే వయసు ఏ వయసు వాళ్ళైనా సరే గురక పెట్టొచ్చు. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ముసలి వాళ్ళ దాకా ఎవరైనా గురక పెట్టొచ్చు. గురక అనేది కేవలం ఏదో ఓల్డ్ ఏజ్లోనే ఉంటుంది కాదు, పసిపిల్లలు కూడా గురక పెడతారు. ఎవరు గురక పెట్టినా కూడా డేంజరే. ఆ గురక ఒక స్థాయి దాటితే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సిందే. అయితే ఏంటంటే వాళ్ళల్లో ఈ అలర్జీ కానీ ఆస్మా కానీ సిఓపిడి కానీ ఉన్నట్లయితే ఈ లక్షణాలు ఎక్కువగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని మనం తగిన పరీక్షల ద్వారా, స్లీప్ స్టడీ ద్వారా, కొన్ని రకాలైనటువంటి పరీక్షల ద్వారా గుర్తించి వైద్యం చేసినట్లయితే ఆ గురక అనేది చాలా వరకు తగ్గిపోతుంది. గురక ఎన్ని మందుల ద్వారా తగ్గకపోతే సిప్యాప్ అనేటటువంటి మిషన్ కూడా వాడొచ్చు. దాని తర్వాత ఇంకా తగ్గకపోతే కొన్ని ఆపరేషన్లు కూడా ఉన్నాయి, కొన్ని రకాలైన డివైసెస్లు కూడా ఉన్నాయి. కానీ అలర్జీ, ఆస్తమా, సైనస్, ఈ ముక్కులో ఏదో పాలిప్స్ ఉండటం, తర్వాత టర్మినేట్స్ ఎన్లార్జ్ అవటం, లేకపోతే టాన్సిల్స్ ఉండటం, ఎడినాయిడ్స్ ఉండటం, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం ఇన్హేలర్స్, తగిన ఇన్హేలర్స్, తగిన నేసల్ స్ప్రేస్ వాడి ఈ గురకని దాదాపు చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గటం, ఆహార నియమాలు పాటించటం, కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఏంటంటే వాకింగ్ చేద్దామంటే ఆయాసం వస్తుంది, పాపం వాళ్ళకు నడవాలనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఒకటే పోరు పెడుతుంటారు, మీరు వాకింగ్ చేయరు, వాకింగ్ చేయరు, వాకింగ్ చేయరండి. వాకింగ్ చేస్తే వాళ్ళకి అంతులేని ఆయాసం వస్తుంది. ఈ విధంగా మూసుకొని ఉన్నప్పుడు వాకింగ్ ఏ విధంగా చేయగలుగుతారు వాళ్ళు? ఈ విధంగా మనం చేయగలిగినప్పుడు వాకింగ్ చేయగలుగుతారు. వాళ్ళు ఈ విధంగానే పెట్టుకొని వాకింగ్ చేయమంటే చేయలేరు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తగిన వైద్యం గనక మనం అలర్జీ ఆస్మాకు మనం తీసుకున్నట్లయితే ఊపిరితిత్తులు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఎంత వాకింగ్ చేసినా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాకింగ్ చేయండి అని, వాళ్ళు ఆగరు, అసలు వాళ్లే వాకింగ్ చేస్తారు. కాబట్టి ముందల వైద్యుడిని సంప్రదించి ఎందుకు వాకింగ్ చేయలేకపోతున్నాము, నడిస్తే ఎందుకు ఆయాసం వస్తుంది, గుండె జబ్బు ఉందా, ఊపిరితిత్తుల జబ్బు ఉందా, సిఓపిడి ఉందా, ఆస్మా ఉందా, అసలు ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా బలవంతంగా మనం వాకింగ్ చేసినట్లయితే ఆయాసం తప్ప ఏం మిగలదు. కాబట్టి ఈ విధంగా చేసేటటువంటి మందులు ఒకటి వాడుకోవాలి ఈ గురక వచ్చే వాళ్ళల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా వచ్చే వాళ్ళల్లో ఇప్పుడు ఒక గురక పెట్టేటటువంటి పేషెంట్కి షుగర్ ఉందనుకుందాం, ఆ షుగర్ ఎంతకీ కంట్రోల్ కాదు, ఆ డయాబెటీస్ ఎంతకీ కంట్రోల్ కాదు, గురక తగ్గే వరకు షుగర్ కంట్రోల్ కాదు. బీపీ ఉందనుకుందాం, ఈ గురకని తగ్గించేదాకా బీపీ కూడా తగ్గదు ఏ వయసు వాళ్ళకైనా సరే. ఆ బీపీ తగ్గాలి అంటే ఆ గురక తగ్గాల్సిందే. కొంతమందిలో ఒబేసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది, నైట్ పూట నిద్ర సరిగ్గా లేనప్పుడు, సో విపరీతంగా ఉబ్బిపోతూ ఉంటారు. ఊబకాయం అంటే ఊబకాయం ప్లస్ అతినిద్ర ప్లస్ గురక ఈజ్ ఈక్వల్ టు అంతులేని అనారోగ్యం. ఈ మూడు సమస్యలు కనుక ఉంటాయి, అంటే ఏంటి, గురక ఒకటి, ఊబకాయం ఒకటి, అతినిద్ర ఒకటి, ఈ మూడు గనక ఉన్నట్లయితే ఈ అతినిద్రకు దారితీస్తుంది. ఎందుకంటే నైట్ పూట నిద్ర ఉండదు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బో గురక పెట్టి చాలా బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడేనా అనుకుంటారు. అసలైతే నిద్ర లేనట్లెక్కది వాళ్ళకి, అంటే మాటి మాటికి ఊపిరి స్తంభించిపోవటం వల్ల లేస్తూ ఉంటారు కాబట్టి నిద్ర లేనట్టే లెక్క. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు గనక నడిపితే ఏ వయసు వాళ్ళైనా. తర్వాత ఆఫీసు పోయినా నిద్రపోతూనే ఉంటారు, కారులో పోయినా నిద్రపోతూనే ఉంటారు, రైల్లో పోయినా నిద్రపోతూనే ఉంటారు. సో ఈ అతి నిద్రతో పాటు మళ్ళీ అతి గురక, సో వాళ్ళకు సోషల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వయసు మళ్ళిన వాళ్ళు ఏంటంటే ఈ ముసలాయితో మేము నిద్రపోలేకపోతున్నాం, అందరం డిస్టర్బ్ అయిపోతున్నాం అని చెప్పి ఇంట్లో విసుక్కోవటం అనే పరిస్థితి కూడా. అంటే ఏంటి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి, ఎయిర్పోర్ట్లో కానీ దాని తర్వాత విమానాలలో కానీ రైలు ప్రయాణాలలో కానీ వీళ్ళు సోషల్గా అందరి నుంచి ఒకలాంటి చూపును ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం చివరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వయసు మళ్ళిన వాళ్లలో కూడా ఆస్తమాకు సరి అయినటువంటి వైద్యం అందుబాటులో ఉంది. చిన్నపిల్లల్లో నుంచి ముసలి వాళ్ల వరకు కూడా, వయసు మళ్లిన వరకు కూడా ఆస్తమా ఏ వయసులోనైనా రావచ్చు, కొత్తగా కూడా తయారు కావచ్చు. నాన్ అలర్జిక్ ఆస్తమా అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ పొల్యూషన్ ని మనం తగ్గించుకోవాలి, ఇండోర్ పొల్యూషన్ ని తగ్గించుకోవాలి. అగరబత్తులు, పర్ఫ్యూమ్స్ చెప్పాను కదా, ఇండోర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. అవుట్డోర్ పొల్యూషన్ సాధ్యమైనంత వరకు మనం ఖర్చీ పెట్టుకోవటం అలాంటివో చేయాలి. దాని తర్వాత తగినటువంటి వ్యాక్సిన్లు తీసుకోవాలి, సరి అయినటువంటి వైద్యుని సంప్రదించాలి, సరి అయినటువంటి మందులు వాడినట్లయితే ఓల్డ్ ఏజ్ కూడా హ్యాపీగా మారిపోతుంది, ఓల్డ్ ఏజ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట.